హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. టుడే కరెంట్ అఫైర్స్. ముందుగా దీంట్లో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా బెల్ ఆప్షన్ క్లిక్ చేయకపోతే డైలీ అప్డేట్స్ రావడం లేదు. ఒక్కసారి మీరు నా ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యాక బెల్ ఆప్షన్ దానిపై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టుడే కరెంట్ అఫైర్స్ అంటే నవంబర్ 3rd, ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసినటువంటి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో 2017 భారత్కు చెందిన ఎవరికి 32వ స్థానం దక్కింది? ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ అయినటువంటి ఎండి చందా కొచ్చర్కి 32వ ప్లేస్ వచ్చింది. మిగతా భారతీయులు 57th ప్లేస్, 57వ స్థానంలో రోష్ని నాడర్ మల్హోత్రా, హెచ్సిఎల్ సీఈఓ. నెక్స్ట్ 71 ప్లేస్లో కిరణ్ మజుందర్ షా, బయోకాన్ వ్యవస్థాపకురాలు. 92 ప్లేస్లో శోభనా భర్తీరియా, హెచ్టి మీడియాకు చైర్పర్సన్. 97 ప్లేస్లో బాలీవుడ్ నటి అయినటువంటి ప్రియాంక చోప్రా. మొత్తం భారతదేశం నుంచి 1, 2, 3, 4, 5 మెంబర్స్. 32వ ప్లేస్లో ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓ ఎండి చందా కొచ్చర్. నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసినటువంటి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది జర్మనీ ఛాన్సలర్ అయినటువంటి ఏంజెలా మెర్కెల్. అదేవిధంగా భారత సంతతికి చెందినటువంటి ఇంద్రానుయ్యి, పెప్సికో సీఈఓ అయినటువంటి ఇంద్రానుయ్యికి 11వ స్థానంలో ఉంది. భారతీయురాలకి 32 ప్లేస్, భారత సంతతికి చెందిన వ్యక్తికి 11వ స్థానం. నెక్స్ట్ వన్, దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో వచ్చే 3 సంవత్సరాల్లో 10 లక్షల మంది వలసదారులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన దేశం ఏది? కెనడా. చిన్న దేశాల వారి రాకకు వీలుగా అమలు చేస్తున్న డైవర్సిటీ వీసా లాటరీ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించిన దేశం అమెరికా. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్లో 2వ ర్యాంక్లో ఉన్న ఆటగాడు కిదాంబి శ్రీకాంత్, 1st ప్లేస్లో విక్టర్ అక్సెల్సన్. భారత్ నుంచి పరారైనటువంటి వివాదాస్పద మత బోధకుడు జాకీర్ నాయక్కు ఏ దేశం శాశ్వత నివాస హోదా కల్పించింది? మలేషియా. ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియాలో కిచడీని భారత బ్రాండ్గా ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏకంగా 800 కేజీలను వండుతున్నారు. దీన్ని తయారు చేస్తుంది ఎవరు? సంజీవ్ కపూర్. భారత్లో మహిళల కష్టంలో ఇంత శాతానికి ప్రతిఫలమే లేదని ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించింది, 66%. డబ్ల్యూఈఎఫ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో లింగ వ్యత్యాస సూచీలో భారత స్థానం ఎంత? 108. భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్ ఎవరు? డాక్టర్ నరేంద్ర సింగ్ రాథోర్. వ్యవసాయంలో నానో టెక్నాలజీ వస్తున్న మార్పులు అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు ఎక్కడ ప్రారంభమైంది? తిరుపతిలో. వ్యవసాయంలో నానో టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు ఈ అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు తిరుపతిలో ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అయినటువంటి డాక్టర్ నరేంద్ర సింగ్ రాథోర్ ప్రతిరోజు కనీసం 2000 మంది వ్యవసాయదారులు వ్యవసాయానికి దూరం అవుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయని చెప్పడం జరిగింది. పాండవుల కాలానికి చెందినటువంటి లక్క ఇల్లు ఉత్తరప్రదేశ్లోని ఏ ప్రాంతంలో ఉన్నట్టు పురావస్తు శాఖాధికారులు తవ్వకాలు ప్రారంభించారు? బర్నవాలాలో, బాగపట్ ఏరియాలో. ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డును 19,300 అడుగుల ఎత్తులో సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓ ఎక్కడ నిర్మించింది? జమ్మూ కాశ్మీర్లోని లద్దాఖ్లో. ఈ రోడ్డు మొత్తం పొడవు 86 కిలోమీటర్లు. ఇక్కడ ఆక్సిజన్ పర్సంటేజ్ 50% మాత్రమే ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సైనికులకు శిక్షణ ఇప్పించినప్పటికీ కొంతమందికి మతిస్థిమితం కోల్పోవడం జరిగింది, కొంతమందికి చూపు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా కొందరికి అనారోగ్యం పాలవడం కూడా జరిగింది. అయినా అన్ని కష్టాలను ఎదుర్కొని జమ్మూ కాశ్మీర్ పరిరక్షణలో
భారత సైన్యం ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ప్రాజెక్ట్ హిమాంక్లో భాగంగా ఈ రోడ్డును నిర్మించడం జరిగింది. సో మనకి ఇందులో క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డును ఎక్కడ నిర్మించారు? జమ్మూ కాశ్మీర్లో, రాష్ట్రం అడగొచ్చు లేదా ప్రాంతం లద్దాఖ్. ఎవరు నిర్మించారు? బిఆర్ఓ, సరిహద్దు రహదారుల సంస్థ, బిఆర్ఓ. ఏ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు? ప్రాజెక్ట్ హిమాంక్. ఈ రోడ్డు పొడవు ఎంత? 86 కిలోమీటర్లు. లేదా ఎన్ని అడుగుల ఎత్తులో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది? 19,300 అడుగుల ఎత్తులో. ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఆక్సిజన్ ఎంత పర్సంటేజ్లో ఉంటుంది? 50%, 50%. ఈ ఒక్క క్వశ్చన్ మనం ఇన్ని విధాలుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంపార్టెంట్, ఇది అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ వన్, చిన్న పరిశ్రమలకు కూడా రాయితీలు ఇచ్చేందుకు వచ్చే 5 సంవత్సరాల పాటు వ్యాట్, సిఎస్టీ, జిఎస్టీలో 100% రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఏ పథకాల్లో సవరణలు చేయాలని భావిస్తుంది? పారిశ్రామికవేత్తల రాయితీ పథకం, టీఐడియా, తెలంగాణ దళిత పారిశ్రామికవేత్తల సత్వర ప్రగతి కార్యక్రమాలు, టీప్రైడ్, ఈ 2 కార్యక్రమాలలో సవరణలు చేయాలని నిర్ణయించింది. టీఎస్లో పంచాయతీరాజ్ సంస్థలను మరింత పటిష్టం చేసేందుకు వేటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది? పంచాయతీరాజ్ ట్రిబ్యునల్స్. ఈ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్స్ ఆల్రెడీ కేరళలో నడుస్తున్నాయి. నెక్స్ట్ వన్, తెలంగాణలో కొత్తగా ఎన్ని మార్కెట్లలో ఈనాం విధానం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు? 14 మార్కెట్లలో. ఇప్పటికే రాష్ట్రంలో 44 మార్కెట్లలో ఈనాం అమల్లో ఉంది. ఇవి మనకు నవంబర్ 3 ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా బెల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ క్లిక్ చేయకపోతే డైలీ అప్డేట్స్ రావడం లేదు. అందుకే, ఎందుకంటే కొందరు సబ్స్క్రైబర్స్ నాకు మెయిల్ చేయడం జరిగింది, డైలీ రావడం లేదు ఎందుకు చేయట్లేదు అని. విషయం అది. థ్యాంక్ యూ.